करुणातरङ्गिताक्षीन्द्रतपासाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, ఇతరులకు ఉపకరించడం విషయంలో కూడా చక్కగా అందరికీ ఉపకారాలు చేస్తారు. కానీ మీరు మాట్లాడే తీరు వల్ల ఎదుటి వ్యక్తులకు కొంత క్లేశము కలిగే అవకాశం ఉంది. అందువలన తక్కువగా మాట్లాడడం, సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా ముందు ఆ పాయింట్లన్నీ నోట్ చేసుకుని తర్వాత మాత్రమే కొన్నిటిని అవసరం లేని వాటిని తొలగించి తర్వాత మాట్లాడడం మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటుంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి ఆలోచన ఉన్నతమైనదిగా, ఎక్కువ మందికి ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంటుంది. తద్వారా మీరు సలహాలు ఇవ్వడం ద్వారా కూడా ఎదురు వ్యక్తులు లాభపడతారు, అభివృద్ధిని సాధిస్తారు. శత్రువులు మీకు అపకారం చేయలేరు. ముఖ్యంగా కార్యక్రమాలని వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం అత్యవసరం. శ్రద్ధ చూపిస్తూ స్నేహ సంబంధాలని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఈ విషయంలో మీ ప్రయోజనాలని కొంత వెనకాల పెట్టి ఇతరుల యొక్క ప్రయోజనాలని కాపాడుతూ వాటి కోసం మీ ప్రయోజనాలని త్యాగం చేయడం కూడా అవసరపడుతుంటుంది. తద్వారా దీర్ఘకాలికమైనటువంటి స్నేహ సంబంధాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి. విశేషించి వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి చక్కని ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అయితే ఆ కృషి గుర్తింపును పొందడానికి, దానివల్ల వచ్చే ప్రయోజనం మీకు సిద్ధించడానికి శ్రీ రాజమాత నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా వారం యొక్క ద్వితీయార్థంలో మీకు అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉంది, కాబట్టి ఆ సమయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణ సందర్భాలలో వాహనాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం గౌతమ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ఈ గౌతమ నామం యొక్క గొప్పతనం ఏంటంటే, మనం ప్రయాణ సంబంధంలో ఇబ్బంది పడకుండా ఉండడంతో పాటుగా మనం ఏ పని నిమిత్తమే పెడుతూ ఉన్నామో ఆ పని కూడా శీఘ్రంగా అనుకూలంగా నెరవేరే అవకాశాలు పెరుగుతాయన్నమాట. అందువలన ఆ గౌతమ నామాన్ని ప్రతి ప్రయాణ సందర్భంలోనూ వినియోగించుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. దాన్ని ఎవరికి అప్పు ఇవ్వకుండా, దుర్వినియోగం చేయకుండా శ్రద్ధగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భద్రత దానికి ఎక్కువగా అవసరము. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇతరుల యొక్క లోపాలు మీరు తొందరగా గుర్తించగలుగుతారు, కానీ ఆ గుర్తించిన లోపాలను వ్యక్తీకరించడం కూడా మంచిది కాదు. వ్యక్తీకరించడం ద్వారా వారు సవరించుకుంటారు అని మీరు భ్రమపడతారు, కానీ వారు సవరించుకునే దానికంటే వ్యతిరేకతను పెంచుకోవడం ఎక్కువగా ఉంటుంది. అందువలన వ్యక్తులు దూరం అవుతారు. అందువలన ఇతరుల లోపాలను ఎంచే ప్రయత్నం పూర్తిగా మానుకోవాలి.